ప్రభుత్వం మారిన తర్వాత మనం దాదాపుగా ఒక 4-5 సార్లు మాట్లాడుకుని ఉంటాము, వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తారా చెయ్యరా అనేది. ఇప్పుడు ఇదే ఒక సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి. ఎందుకని సందిగ్ధం అని చెప్పి అనాల్సి వస్తుంది అంటే, జులై 1వ తేదీ వచ్చేసింది, ఈరోజు 29, సోమవారం 1వ తేదీ. సోమవారం పెన్షన్లు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించేసింది. 1000 రూపాయలు పెంచి, గతంలో ఉన్న 3000కి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షను, అది గడిచిన 3 నెలలకు కూడా ఇస్తాము. 3 నెలల ఎరియర్స్ కూడా కలుపుకుంటే ఓవరాల్గా 7000 రూపాయల పెన్షన్ని సోమవారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే మరి పెన్షన్ల పంపిణీ ఎవరు చేస్తారు? గడిచిన 3 నెలల్లో లాగా ఒక నెలలో వచ్చి తీసుకెళ్ళమన్నారు సచివాలయాలకి, మిగతా 2 నెలల్లో అకౌంట్లలో వేశారు. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా అకౌంట్లలో వేస్తారా, వచ్చి తీసుకెళ్ళమంటారా అంటే, లేదు లేదు, ఇళ్ళకే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి డిక్లేర్ చేశారు. మరి ఇవి ఎవరు ఎవరు వచ్చి పంచుతారు అంటే, సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించుకుంటామని చెప్పి తేల్చి చెప్పేశారు. మరి ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చెయ్యట్లేదు, మేము వస్తే 5000 వైఎస్సీపీ ఇస్తుంది, మేము దానికి ఇంకో 5000 కలిపి 10000 రూపాయలు వాలంటీర్లకు జీతం ఇస్తామని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాడు అని పదే పదే చెప్పినా కూడా టీడీపీ దాన్ని వ్యతిరేకించింది, ఖండించింది. మేము వస్తే వాలంటీర్లకు మెరుగైన జీతాలు ఇస్తాం తప్ప ఈ వ్యవస్థను రద్దు చెయ్యమని చెప్పింది. బాగానే ఉంది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి 260,000 మంది వాలంటీర్లలో దాదాపుగా 1 లక్ష మంది వరకు రాజీనామా చేశారు. సో వీళ్ళందరూ ప్రభుత్వం మారిన తర్వాత మమ్మల్ని గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు భయపెట్టి రాజీనామాలు చేపించారు, సో మరి మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని తీసుకోండి అని చెప్పి వస్తే, లేదు లేదు, మిమ్మల్ని భయపెట్టారన్నారు కదా, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి అని చెప్పారు. సో అలాగే వాళ్ళు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఆల్రెడీ రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. వీళ్ళను వినియోగించుకుంటారో లేదో కూడా తెలియదు. వీళ్ళను ఉంచుతారో తెలియదు, ముంచుతారో తెలియదు. అసలు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లతోటి పెన్షన్ పంపిణీ చేపించవచ్చు, కానీ అది చేపించట్లా సచివాలయ వ్యవస్థను ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. మరి వాలంటీర్ వ్యవస్థతోటి ఎందుకు ఈ పనులు చేయించట్లేదు? దీని మీద క్లారిటీ లేదు. వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? దాని మీద ప్రత్యేకంగా ఏమైనా కసరత్తు చేస్తున్నారా? ఏదైనా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారా? ఏవి కూడా ఒక్క సమాచారం కూడా ప్రభుత్వం నుంచి లేదు అసలు. మరి అలాగే నైపుణ్య గణన అన్నారు, స్కిల్ సెన్సెస్, దీని మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం కూడా జరిగింది. 5 సంతకాల్లో భాగంగా ఒకటి స్కిల్ సెన్సెస్ గణన, నైపుణ్య గణన. మరి దీనికి ఏం చేయబోతున్నారనేది కూడా క్లారిటీ లేదు. దానికి సచివాలయ ఉద్యోగుల్నే దీనికి కూడా ఉపయోగిస్తారనేటువంటి వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి గత ప్రభుత్వంలో కులగణనలో, బీసీ గణనలో ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు వీటన్నిటికీ వాలంటీర్లనే ఉపయోగించారు. ఎందుకంటే ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ రూరల్ ఏరియాల్లో, 100 ఇళ్లకి ఒక వాలంటీర్ అర్బన్ ఏరియాలో ఉండేవాళ్ళు కాబట్టి యాక్యురేట్ రిజల్ట్ అనేది, అది త్వరగా రిజల్ట్ తీసుకుంటానికి, త్వరగా వీటిని కంప్లీట్ చేయడానికి అవకాశం దక్కేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులు ఎన్నిళ్ళని కంప్లీట్ చేస్తారు, దీనికి ఎంత టైం పడుతుంది, అసలు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారా, ఏ క్లారిటీ కూడా రావట్లేదు. దీని మీద ప్రభుత్వం ఏదో ఒకటి స్పందించి, బాబు మిమ్మల్ని ఉంచట్లేదు, తీసేస్తున్నాం, లేదు లేదు మీకు వాలంటీర్లుగా కాదు వేరొక విధంగా మేము ఉపయోగించుకుంటాం, ఇట్లా ఏదో ఒకటి ఒక ప్రకటన అంటూ చేస్తే బాగుంటుంది. పాపం వాళ్ళు కూడా ఉంచుతారో పీకుతారో తెలియక పాపం వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా పాపం ఏదో ఒక క్లారిటీ వస్తే ఆల్టర్నేట్ చూసుకుంటారు కదా. సో ప్రభుత్వం ఒకసారి దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది.